హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ వెల్కమ్ టు లక్కీ టెక్ దెన్ యూట్యూబ్ ఛానల్ చాలామంది అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలి ఐటీ ఇండస్ట్రీలో అండ్ విచ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజ్ మోస్ట్ డిమాండ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఇలాగ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు అండ్ సమ్ పర్సన్స్ రాంగ్ స్టెప్ కూడా తీసుకుంటుంటారు సో మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ మోస్ట్ డిమాండ్గా ఉంది ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటే ఎలా కెరియర్ గ్రోత్ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన కంటెంట్ ఆర్ మన వీడియోస్ నచ్చుతాయి వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లేటెస్ట్ స్టార్ట్ ద మెయిన్ టాపిక్ విచ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజ్ మోర్ డిమాండ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఇన్నోవేటర్స్ సి ఫ్రెండ్స్ నేను ఏవైతే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్ నేర్చుకోండి అండ్ వీటి మీద ట్రై చేయండి అని చెప్పబోతున్నాను సో వాటి మీద ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ ఫుల్ స్టాక్ డెవలపర్స్ నేర్చుకోమని చెప్తున్నాను ఫ్రెండ్స్ సో మిగతా ఫుల్ స్టాక్ డెవలపర్స్ మీద జాబ్ ఓపెనింగ్స్ లేవా అంటే వాటి మీద కూడా ఉంటాయి కానీ కొన్ని తక్కువ ఉంటాయి కంపేర్ టు ఏవైతే నేను చెప్పే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సెస్ సో మీకైతే డౌట్ రావచ్చు అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది స్టాక్ డెవలపర్ యొక్క కోర్స్ సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకే సో నా ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ నాకు మంచి ప్యాకేజ్ వస్తాయా ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఒకటే చెప్తాను ఫుల్ స్టాక్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంది ఐటీ మార్కెట్లో సో మీరు ఏం దాని గురించి థింక్ చేయడం అవసరం లేదు సో మీరు హ్యాపీగా మీరు కానీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే వితౌట్ హెసిటేటింగ్ యూ కెన్ స్టార్ట్ టు లెన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ మరి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీరు డిస్కస్ చేసే ముందు మీకు అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు అనేది తెలిసే ఉంటుంది చాలామందికి చాలామందికి ఐడియా ఉంటుంది లైక్ ఓకే సో ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ ఎలాంటి టెక్నాలజీస్ వచ్చి ఉండాలి అనేది మీకు అందరికి అని ఉంటుంది సో యాజ్ యూజువల్గా హెచ్డిఎంఎల్ అని సిఎస్ఎస్ అని జావా స్క్రిప్ట్ అని అండ్ వన్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఎయిదర్ యాంగ్లర్ రియాక్ట్ అని ఇలాగా కొన్ని ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అట్ ది సేమ్ టైం బ్యాక్ అండ్ టెక్నాలజీస్ కూడా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఓకే సో ఇక్కడ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ అంటే పైథాన్ కానీ షీషార్ కానీ జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ ఓకే జావా స్క్రిప్ట్ అంటే నోట్ చేయసు ఓకే సో ఆర్ పిహెచ్పి కానీ ఈ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు మీకు డేటాబేస్ టెక్నాలజీ కూడా ఐడియా ఉండాలండి లైక్ మైఎస్క్యూల్ అని వడాకల్ అని పోస్ట్ గ్రాజుక్ అని ఎస్కిల్ సర్వర్ అని ఓకే ఇలాంటి టెక్న ఇలాంటి ఆర్డీబీఎంఎస్ టెక్నాలజీస్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి ఈ స్కిల్స్ అన్నీ ఎవరికైతే తెలుసో వాళ్ళని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అండ్ ఇంప్లిమెంట్ అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అన్నీ కూడా మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలండి ఫుల్ స్టాక్ దాన్ని అంటారు మొత్తం టెక్నికల్ స్టాక్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఓకే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు కానీ ఇక్కడ మరి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్స్ నేర్చుకోవాలి సో మా ఐటీ మార్కెట్లో అయితే చాలా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉన్నాయి లైక్ జావా ఫుల్ స్టాక్ అని పైతాన్ ఫుల్ స్టాక్ అని శ్రీషార్ ఫుల్ స్టాక్ అని ఐ మీన్ డాట్నెట్ ఫుల్ స్టాక్ అని అండ్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అని ఇలాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్స్ అయితే ఐటీ మార్కెట్లోనే ఉన్నాయి మరి మరి నేను ఏది నేర్చుకోవాలి అండ్ విచ్ వన్ ఈజ్ మోస్ట్ డిమాండ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అంటే నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఏంటంటే స్టాక్ డెవలపర్ అండి స్టాక్ ఆర్ మీన్స్ ట్యాక్ డెవలప్ అంటే ఎవరైతే ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్లో యాంగులర్ ఆర్ రియాక్ట్ చేసి ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తూ అండ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో జావా స్క్రిప్ట్ ఆర్ నోట్ చేస్తూ ఎక్స్ప్రెస్ జేస్ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేస్తారో వాళ్ళని మనం స్టాక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు ఓకే సో ఎక్కువగా ఐటీ మార్కెట్లో మన వెబ్ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయడానికి ఎక్కువ ఇచ్చేసే ఈ టెక్స్ ట్యాక్స్ ఇవే అండి ఈ రెండు ఎవరికైతే ఉంటాయో అంటే ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ రియాక్ట్ బ్యాక్ ఎండ్లో నోట్ చేస్తని ఎక్స్ప్రెస్ చేస్తని ఓకే ఆర్ జావా స్క్రిప్ట్ సో ఈ టెక్నాలజీస్ అన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు ఆర్ జావా స్క్రిప్ట్ డెవలపర్ అంటారు ఓకే ఆర్ జావా స్క్రిప్ట్ స్టాక్ డెవలపర్ అంటారు ఇలాంటి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ అండ్ రోల్స్తో వాళ్ళని హైర్ చేస్తుంటారు అందువల్ల నేను రికమెండ్ చేస్తున్న ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే మోస్ట్ డిమాండ్ వన్ లైక్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్ కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా మీన్ స్టాక్ ఆర్ స్టాక్ అని హైర్ చేసుకోకపోయినా వాళ్ళని ఎలా పిలుస్తారంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ అంటారు అంటే ఫ్రంట్ అండ్ రియాక్ట్ అంటే ఫ్రంట్ అండ్ టెక్నాలజీలో రియాక్ట్ ఆర్ యాంగ్లర్ బ్యాక్ ఎండ్లో నోట్ చేసు ఎక్స్ప్రెస్ చేసు ఇలాగా ఈ కాంబినేషన్లో మీకు జాబ్ ఓపెనింగ్స్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ నేను ప్రిఫర్ చేసే ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అండి సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా హ్యూజ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయండి జావా ఫుల్ స్టాక్ డెవలప్ అంటే ఏంటి అంటే సో ఏదైతే బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైతే మీరు బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తారో సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తారో అది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తారండి సో ఏదైతే మెయిన్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తారో బిజినెస్ లాజిక్ని ఆ బిజినెస్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేసేదే బై యూజింగ్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఏదైనా అది ఏదైనా కావచ్చు లైక్ ఫైతాన్ కావచ్చు పిహెచ్పి కావచ్చు షీషార్ప్ కావచ్చు జావా కావచ్చు మరి జావా ఫుల్ స్టాక్ డెవలపరు ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్ ఏది చేస్తారంటే మ్యాక్సిమం యాంగులర్ ఎక్కువగా చేస్తుంటారు సో సమ్టైమ్స్ అది బేస్ ఆన్ ది కంపెనీ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రియాక్ట్ కూడా ఇది చేస్తుంటారు సో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందండి ఓకే అండ్ మంచి ప్యాకేజ్ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ సో మ్యాక్సిమం అయితే నేను ఈ రెండింటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎయిదర్ మీన్ స్టాక్ ఆర్ మెన్ స్టాక్ డెవలపర్స్ అంటారు ఆర్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు ఓకే ఆర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్స్ కూడా అని అంటారు అండ్ మోర్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కూడా ఐటీ ఇండస్ట్రీలో ఈ రెండింటి మీద ఎక్కువ ఉంటాయండి మరి పైతాన్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోర్స్ నేర్చుకోవాలంటే ఓకే పైతాన్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా ఇప్పుడిప్పుడే ప్రజెంట్ ఐటీ మార్కెట్లో అయితే స్లోగా రైజ్ అవుతుందండి పైతాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎలాంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో పైతాన్ అండ్ డి జాంగో ఫ్రేమ్వర్క్ ఆర్ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ ఫ్రంట్ హెండ్లో యాజ్ యూజువల్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ రియాక్ట్ ఆర్ యాంగ్లర్ ఏదో ఒక ఫ్రంట్ హెండ్ ఫ్రేమ్వర్క్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి మరి పైతాన్కి బ్యాక్ ఎండ్లో పైతాన్ ప్లస్ డీజాంగో ఫ్రేమ్ వర్క్ అని చెప్పారు మరి జావాకి ఏ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి బ్యాక్ ఎండ్లో అంటే జావా ప్లస్ స్ప్రింగ్ బూట్ అండ్ హైబర్నెట్ ఈ రెండు టెక్నాలజీస్ బ్యాక్ హెండ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ దాని వాట్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే సో బ్యాక్ హెండ్లో నోట్ చేసు ప్లస్ ఎక్స్ప్రెస్ చేసు అనేది ఫ్రేమ్ వర్క్ అండి ఇక్కడ మెరన్ స్టాక్ అంటేనే దాని మీనింగ్ ఎం అంటే మాంగో ఎం అంటే మాంగో డీబీ ఈ అంటే ఎక్స్ప్రెస్ చేసు ఆర్ అంటే రియాక్ట్ చేసు ఎన్ అంటే నోట్ చేసు అండి మీకైతే డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను మరి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ మరి ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నేర్చుకోవాలనుకుంటే తల్గా ఇస్ మైండ్ సో ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో అదేవిధంగా మీరు ఏ ఫుల్ స్టాక్ డెవలప్ నేర్చుకున్నారు అండ్ ఏ ఫుల్ స్టాక్ డెవలప్ మీద వర్క్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ వీడియో కానీ నచ్చినట్లయితే సో డోంట్ ఫర్గెట్ హిట్ ద లైక్ బటన్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్